ఇప్పుడు కార్పొరేషన్ చూస్తే మొత్తం అంతా వైసీపీదే అంటున్నారు, వైసీపీ వచ్చేసిన దాని గురించి అభిప్రాయం? ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్ను పంచాయతీ ఎలక్షన్ల గురించి చెప్పాలంటే ముందు జగన్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాడు. ఏదైతే హామీలు ఏదైతే ఇచ్చాడో ఆ నవరత్నాల్లో 90% పూర్తి చేశాడు. జగన్ గారి గురించి చెప్పాలంటే ఇంకొక గొప్పతనం చెప్పాలి. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఒక పార్టీ పెట్టిన నాయకుడు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ప్రచారానికి వెళ్లకుండా ప్లస్ ఒక టీవీలో చిన్న యాడ్ కూడా నేను ఇన్ని చేశాను నాకు ఓట్లు వేయండి మీరెందుకు ఓట్లు వేయరు అని ఒక చిన్న యాడ్ కూడా రాల. సో ఒక అభ్యర్థికి కూడా క్యాంపెయిన్ చేయాలి, ఈ అభ్యర్థి అని ఆ అభ్యర్థి అని, లేదంటే రాష్ట్ర ప్రజల్ని వేడుకోవటం కానీ ఏం చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే సంక్షేమం కావాలి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగా ఆదుకున్నాడు జగన్, ముఖ్యంగా పేదలని బాగా ఆదుకున్నాడు. ఉచితంగా రేషన్ ఇవ్వటమే కానీ తర్వాత శానిటైజర్ దగ్గర నుంచి మాస్కుల దగ్గర నుంచి, ఇప్పుడు అమెరికాలో జో బైడెన్ అంటున్నాడు నేను అమెరికా అంతా మాస్కులు పంచుతాను అంటున్నాడు. ఆ పని జగన్ గారు ఎప్పుడో చేశారు. సో ముందు చూపున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకటం మన అదృష్టం. అలాగే ప్రజలకు కూడా పేద, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి శాచురేషన్ పద్ధతులు అంటే కులాలు మతాలు ఏమీ చూడకుండా నేను ఇస్తానని చెప్పాడు. 90% అందరికీ ఇచ్చాడు. సో పేదరికంలో ఉన్నవాళ్ళు కొంచెం ఈ కరోనా టైం అయినా కానీ సరే ఇప్పుడైనా సరే ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. కర్ణుడి చావుకి 100 కారణాలైతే చంద్రబాబు ఓటమికి 610 కారణాలు. 610 కారణాలు అని ఎందుకు అంటున్నానంటే 600 హామీలు ఇచ్చి 600 హామీని కూడా నెరవేర్చకుండా వెబ్సైట్లో నుంచే వాళ్ళ వెబ్సైట్లో నుంచే మేనిఫెస్టోని తీసేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఇంకో అడిషనల్గా 10 ఎందుకని చెప్తున్నానంటే ఎస్సీని తిట్టాడు, బీసీని తిట్టాడు, హిందువులు గుళ్ళని పడగొట్టాడు, ఒక క్రిస్టియన్ అని చెప్పి ఒక డీజీపీని కానీ హోంమంత్రిని కానీ మిగతా వాళ్ళు ఒక క్రిస్టియన్ అని తిట్టాడు. అలాగే ఏకపక్షంగా రాజధానిని తీసుకొని 200,000 కోట్లు వాళ్ళ బినామీ పేర్లతో స్థలాలు కొని అక్కడ ఏదో ఒక మహానగరం సృష్టించేసి ఆయన ఏదో ఒక నియంతలాగా చేద్దామని అనుకున్నాడు. ఆ 3 ప్రాంతాల వాళ్ళకి అది ఎవరికి నచ్చలేదు. సో అందుకనే ఒకప్పుడు ఏం చేశారు, బైఫర్కేషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు అని అనుకుంటే చంద్రబాబు బాగా చేయగలడని నమ్మి ఓట్లేశారు. ఆ తర్వాత ఏమైంది, 5 సంవత్సరాల్లో ఆళ్ళవర్గాలు వాళ్ళు ఆయన సమాజవర్గం ఆయన ఏకపక్ష ధోరణి తర్వాత ఆయన చేసిన ప్రతి పని కూడా అది ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది. సో ఎక్కడైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా జరిగితే ఏ నాయకుడు కూడా మనుగడ సాగించిన చరిత్ర ఎక్కడా లేదు. సో జగన్ ఈ రోజున, జగన్ గారు ఈ రోజున కార్పొరేషన్కి వెళ్ళటానికి లేదంటే మున్సిపాలిటీలు లేకపోతే ఇంకేదన్నా పంచాయతీకి వెళ్ళటం పెద్ద కారణాలు ఏమి లేవు. వచ్చాడు 2 సంవత్సరాలు అంటున్నారు, దానిలో 1 సంవత్సరం కరోనాకి అయిపోయింది. అయినా కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారంటే అసలు ఏ విధంగా సంక్షేమం అమలు చేశాడు, పథకాలు ఏ విధంగా ఇంటింటికి చేరినాయి, అంటే పథకం పెడతాం వేరు దాని ఇంటి దాకా తీసుకెళ్ళటం వేరు. ఏ ఇప్పుడు ఒక ఐస్ ముక్క ఉంది, 5 చేతులు మారితే ఐస్ ముక్క ఏం మిగలదు. సో అలాగే పథకాలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరినాయి. నేను ఎలక్షన్లో ఓటు వేసినప్పుడు ఎవరే కానీ నేను ఫలానా దానికి లేదా తెలుగుదేశానికి వేసానని ఒక్కళ్ళు కూడా మాట అంటే ఏకపక్షంగా జరిగిపోయింది. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ తీర్పు ఇప్పుడు కూడా చాలా వరకు గిద్దలూరు కానీ కనిగిరి కానీ ఇవన్నీ ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయినాయి. ఇప్పుడు దాని గురించి అసలు ఎలక్షన్ల గురించి దాని ఫలితాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మన చంద్రబాబు అంటే ప్రజలను ఉద్దేశించి దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఓట్లు సంబంధించి? చంద్రబాబుకి బాగా ఫ్రస్ట్రేషను, కొడుకు ఇలా అయిపోయాడు, నేను ఒంటరిని అయిపోయాను, లేదంటే నాకు ఇంకా 75 వచ్చేసినాయి, నేనేం చేయలేకపోతున్నాను, ఒక కుర్రోడు యువకుడు వచ్చాడు రాష్ట్రంలో పాతికిపోయాడు, నా 40 ఇయర్స్ ఇండస్ట్రీని తొక్కేస్తున్నాడు అని జనాల దగ్గరికి వచ్చి మీరు అసమర్థులు లేకపోతే మీరు చేతకానవాళ్ళు మీకు చావలేదంటే నీ దగ్గర చావలేదు, నీ దగ్గర నువ్వు అసమర్థుడు, నీ కొడుకు అసమర్థుడు, నువ్వు రాష్ట్రాల్లో నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి పాపం కుర్రోడని పక్కన పెట్టేసి నీకు 5 సంవత్సరాలు ఇస్తే నువ్వేం చేసావు, ఆ కులాన్ని తిట్టావు ఆ మతాన్ని తిట్టావు, లేదంటే నువ్వు ఏకపక్షంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు చేసుకున్నది, అది నువ్వు ఫ్లైఓవర్ కట్టలేకపోయావు,
పోలవరం నిర్మించలేవు, కాపర్ డ్యామ్ కట్టలేకపోయా. అంటే ప్రజల్ని దూషించడం అనేది ఇంతవరకు కరెక్ట్? ఏ నాయకుడు? అవును, ప్రెస్టేషన్. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా గొడవ జరిగింది అనుకున్న, సపోజ్ తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళందరి మీద గొడవ ఏదో చేసి మళ్ళీ బయటకు వచ్చింది, అదే ప్రెస్టేషన్లో బయట వాళ్ళ మీద కూడా ఆవేశం చూపిస్తూ ఉంటారు, బేసిక్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రెస్టేజ్ను మన జనాల ముందర ఆయన ఓట్లేదని వేయలేదని చెప్పి ఆ ప్రెస్టేషన్ అంతా తీసుకొచ్చి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, అసమర్థులు కాదు, తెలితక్కువళ్ళు ఏం కాదు, నువ్వు ఏం చేయలేకపోయావు అని చెప్పే నీకు 5 సంవత్సరాలు ఇస్తే చేయలేకపోయావు, నిన్ను పక్కన కూర్చోబెట్టి జగన్ గారు ఓట్లేశారు. ఇప్పుడు 2-4 సంవత్సరాలు చేశారు కాబట్టి పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయినాయి, కార్పొరేషన్ మున్సిపాలిటీ కూడా ఏకగ్రీవాలు అవుతున్నాయి, ఎక్కువగా వైసీపీకి మొక్కు చూపుతున్నారు ప్రజలు. మరి మన పంచాయతీలో ఇప్పుడు కార్పొరేషన్ రెండింటిలో టీడీపీ పోయింది, మరి దాని పరిస్థితి నెక్స్ట్? అసలు టీడీపీ పార్టీ చంద్రబాబుది కాదు, అది ఎన్టీ రామారావు గారు స్థాపించింది. ఆయన దగ్గర నుంచి వెన్ను పోటు పొడిచి ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు ఆయన ఇంకేమన్నా లోకేష్ ఇంకెవరో ఎవరో కలిసి ఒక మంచి పార్టీ పెట్టి చంద్రనాయుడు అనో ఇంకేదో సంథింగ్ ఏదో పార్టీ పెట్టి నువ్వు 5 సంవత్సరాలు కష్టపడతావు, 3 సంవత్సరాలు కష్టపడతావు, నువ్వు అధికారంలో తెచ్చుకో, అది మాగతావు. అంతేగాని ఎవరిదో పార్టీ లాక్కొని నువ్వు వచ్చేసి ఏకపక్షంగా అసలు ఆ ఎన్టీఆర్ గారి కుటుంబాన్నే దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు ఆ బాలకృష్ణ గారు కూడా కూతుర్నిచ్చాడు కాబట్టి ఆయన వెనకాల తిరుగుతూ ఉంటాడు, కానీ ఈయన చేసే పనులు చంద్ర బాలకృష్ణ గారికి కూడా ఏం నచ్చదు, సో తప్పదు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాడు, పాపం ఆయన ఒకనొక టైంలో పార్టీకి చాలా చేశాడు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంచుమించు పోటాపోటీగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పోటాపోటీగా క్యాంపెయిన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ అంతా వెళ్ళిపోయే టైంలో యాక్సిడెంట్ అయితే కనీసం ఆయన పరామర్శించటం కూడా ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఆయన చిన్నపిల్లోడేం కాదు, లేకపోతే తెలియనోడేం కాదు. నాకు తెలిసి ఈ రాజకీయం అనే రొంపులోకి జూనియర్ ఎన్టీఆర్ రాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మంచి ఆనందంగా సుభిక్షంగా ఉన్నాడు, ఇంకో పార్టీ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంకో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లేకపోతే ఏం చేసినా కానీ జనాలు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇంకొక 30 సంవత్సరాల దాకా అయితే ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే కొంత టీడీపీ మెరుగవుతుందని కొంతమంది అంటున్నారు, కానీ చంద్రబాబు ఆ ప్రస్థానం తీసుకొస్తున్నట్లేదు. అవును, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావటం చంద్రబాబుకి ఇష్టం లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ సీఎం అభ్యర్థి కూడా జూనియర్ ఎన్టీఆరే. మేమైనా ఒకటే అంటాం, ఒకవేళ రమ్మను జూనియర్ ఎన్టీఆర్ రమ్మనండి, వచ్చి ఎన్నికల్లో నిలబడండి, పోటీ చేయమనండి, తిరగమనండి, పాదయాత్ర చేయమనండి. సపోజ్ జగన్ గారిని ఓడించారనుకోండి, అభ్యర్థి ఎవరు అవుతారు? జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు సీఎం. అంతేగాని ఆయన వచ్చి లోకేష్ నేను చంద్రబాబుని సీఎం చేయడు. సో చంద్రబాబు లోకేష్ భయం ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి పార్టీ గెలిస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే సీఎం అవుతాడు. కాబట్టి ఆయన్ని ఎంతవరకు వాడుకోవాలి, అంతవరకు వాడుకోవటం ఆయన చంద్రబాబుకు ఉన్న అలవాటే. అది ఏ టైంలో ఏ సీజన్లో ఆ సీజన్ వర్షాకాలంలో ఇంకొకళ్ళు వాడతాడు, ఎండాకాలం ఒకళ్ళు వాడతాడు, చలికాలం ఒకళ్ళు వాడతాడు, అట్లా 3 సీజన్లో 3 వాడుతూ ఉంటాడు. అట్లాగే ఆ టైంలో పాపం ఆయన వాడుకున్నాడు, పాపం ఆయన కూడా అంటే తాతగారి మీద అభిమానంతో చేశాడు, అది సక్సెస్ అవ్వాల. అవతల ఉంది కూడా మామూలు వ్యక్తి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత. సో ఆయన హవాలో ఎవరు నిలబడలేదు, కొట్టుకుపోయారు అంతే. విశాఖ ఉక్కుది అది నీరు కార్చడానికి ఇప్పుడు మళ్ళీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు జగన్ అని చెప్పి అంటారు. బేసిక్గా ఎవడైతే మాట్లాడుతున్నాడో విశాఖ ఉక్కు గురించి ఇల్లిటరేట్స్ నేను చెప్తున్నాను, అది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టు, కేంద్ర పరిపాలనలో ఉంటుంది. సో కేంద్రం అమ్మాలన్నా కొనాలన్నా దాన్ని అప్పులు తీర్చాలన్నా కేంద్రమే. ఇదొక్కటే చిన్న లాజిక్ మర్చిపోయి ఇక్కడేదో చదువుకునేవాళ్ళు ఉన్నట్టు, లేకపోతే ఇక్కడ తెలియనివాళ్ళు ఉన్నట్టు, మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇండియాలో ఎవడో తెలియనట్టు ఏదో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరంతా అలయన్స్కి ఉన్నారు కాబట్టి, మీరు బీజేపీ వాళ్ళు జనసేన వీళ్ళందరూ కలిసి వెళ్ళి మోడీ కాళ్ళు మీద పడి అయ్యా మా మైలేజ్ పోతుంది, మరి ఆ ఉక్కు విశాఖ ఉక్కు దాని గురించి కొంచెం చొరవ తీసుకొని దాన్ని ఆపండి, మీ అట్ట మీ అలయన్స్లో ఉన్నాం కాబట్టి మీరు ఆపండి అని వేడుకోండి. అంతేగాని చేతగాని మాటలు చేతగాని పనులు చేస్తా,
అసలు విశాఖ ఉక్కుకిన జగన్ గారికి సంబంధం ఏంటండి? ఇప్పుడు కడప స్టీల్లో పెట్టుకుంటున్నాడు, ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీని తెచ్చుకొని ఆయన అక్కడేదో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చుకుంటాక ఆయన ఏదో ఆయన నియోజకవర్గం బాగు చేసుకుంటాకి లేదంటే ఆయన జిల్లాను బాగు చేసుకుంటేస్తాను. నువ్వున్నావు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, నీ నియోజకవర్గం చేసావు, ఇప్పుడు నీ నియోజకవర్గంలోనే నువ్వు 7 సీట్లు బాగు 74కి కనీసం 69 ఏమో వచ్చేసినాయి. ఇంక నువ్వేం నాయకుడివి? నీకు చేతకాక 5 సంవత్సరాలు నీకు చేతకాక 40 సంవత్సరాలు నీకు చేతకాక విశాఖ ఉక్కు గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడు అంటే ఏ జగన్ గారికి లింక్ కలుగుతున్నాడు అంటే వాడి యదవే. పోర్టల్ని ఆక్రమించుకొని దోచుకుంటున్నారు జగన్ అని చెప్పి పట్టాభిరామ్ అంటారు, దాని గురించి? అది పట్టాభిరామ పులిహారరాము లేకపోతే పలావరామ అనాలి, పట్టాభిరామే. అర్థమైందా? పట్టాభిరామ్ అనేవాడు ఏదో 4 మాటలు చెప్పి పబ్బం గడిపినవాడు తప్ప విజయవాడలో ఆడి చరిత్ర అంతా మాకు తెలుసు, వాడు ఎలా వచ్చాడో ఏంటో. అర్థమైందా? పట్టాభిరామ జగన్ విమర్శించేంత స్థాయి లేదు, చిటికిన వేలి ఇంటికి కూడా పీకలేడు జగన్ గారిది. ముందే చెప్తున్నా పట్టాభిరామ్కి చరిత్ర తెలుసుకొని మాట్లాడు, కావాలంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళు చదువుకో. పోర్టు ఎవరాధీనంలో ఉంటుంది, పోర్టులు ఏంటి, పోర్టులు పరిపాలన ఎవరిది, లేకపోతే దానికి సంబంధించిన యంత్రాంగం అంతా ఎవరు నడిపిస్తారు? ఎవడరా బాబు నువ్వు, నీకు తెలిసి తెలియకుండా మాట్లాడుతానా నువ్వు? అసలు నువ్వు నోరు మూసుకుంటే మంచిది. టీవీ డిబేట్లో కూడా జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఏంటరా బాబు, ఏదో మాటలో ఏదో సొల్లు వాగుడు వాగుతూ ఉంటాను. జగన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. మేమనగా చంద్రనాయుడు లోక్నాయుడు అని చెప్తాము, ఊరుకుంటావా? మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. సో పట్టాభిరామైన అనేవాడి గురించి అసలు విజయవాడలో మాట్లాడకూడదు. అంటే రాష్ట్ర సంపద మొత్తం అభివృద్ధి చేసి జగన్ సంపద పెంచుకుంటున్నాడు అని చెప్పి ఆయన అంటున్నారు మరి. అందుకే ఇప్పుడు దోసుకున్నాడు కాబట్టి జగన్ పంచాయతీల్లో గెలిపించారు, కార్పొరేషన్లో గెలిపించాడు. మరి చంద్రబాబు గారు దోసుకోలేదు కదా, అందుకే కదా మరి 5 సంవత్సరాలకి పక్కన పెట్టేసి ఆయన్ని కొడుకు నేను ఆయన్ని అసలు రాజధాని రాజధాని అన్న రాజధానిలోనే పంచాయతీ ఎన్నికల్లో గెలవలేకపోయింది. ఆయన కుప్పంలోనే నగరిలోనే వైఎస్ఆర్సీపీ హవా పంచాయతీల్లో, ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు కూడా అదే హవా నడుస్తుంది. సో జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు అందరూ తెలియగలవాళ్ళే, ముఖ్యంగా రైతులు కూడా బాగా తెలియగలవాళ్ళే. ఎవరు ఎవరు మాకు న్యాయం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ తెలుసుకొనే పంచాయతీలు ఓట్లేసారంటే మేము ముఖ్యంగా రైతులు ఓట్లేసారు. రైతులు ఓట్లేసారంటే రైతుల్లో చైతన్యం వచ్చింది. రైతుల్లో చైతన్యం ఎందుకు వచ్చింది? మాకు మా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేసింది, నీరు ఇచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది, లేదంటే పెట్టుబడికి డబ్బులు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది కాబట్టే. ఇప్పుడు ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెట్టారనుకోండి, ఏమంటాడు? దండం పెట్టి వెళ్ళిపోతాడు, లేదు కాలుతో తన్నామనుకోండి ఏం చేస్తాడు? తిట్టుకొని వెళ్ళిపోతాడు. సో అలాగే జగన్ గారు రాష్ట్రంలో ఉన్న అందరికీ ఈ రోజు వరకు నాకు ఈ పథకం అందలేదు అన్నాడు. ప్రతి పథకానికి కూడా ఒక టైం పెట్టాడు. అసలు ఇంటి పథకానికి అయితే ఒక టైం లేదు, పెట్టుకోండి 3 నెలల తర్వాత మీకు ఖచ్చితంగా శాంక్షన్ అయిద్దని చెప్తున్నాడు. సో ఈ పథకాలన్నీ అందరికీ చేరినాయి కాబట్టి మున్సిపాలిటీ కాదు, పంచాయతీ కాదు, రాబోయే 24 ఎన్నికల్లో కూడా జగన్ గారే సీఎం. జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత మొత్తం మా మీద కక్ష సాధింపులు తప్పితే ఏం చేయట్లేదని కొల్లు రవీంద్ర అంటారు, దాని గురించి రాష్ట్రానికి ఏం చేయలేదు? కొల్లు రవీంద్ర అనే వాడి మీద ఒక మర్డర్ కేసు ఉంది. నిన్నేమో ఒక సీఐని చొక్కా పట్టుకొని తోసేశాడు. అంటే కొల్లు రవీంద్రకు ఒక న్యాయమును లేదంటే చంద్రబాబు ఒక న్యాయమును లోకేష్కు న్యాయం ఉండదు. ఆ రోజున విశాఖపట్నం వెళ్ళటానికి జగన్ గారిని ఎయిర్పోర్ట్లో నానా ఇబ్బందులు పెట్టారు. అదే విషయంలో అసెంబ్లీలోకి వెళ్ళటానికి రోజా గారిని నానా ఇబ్బందులు పెట్టారు. అలాగే అసలు ఆ చేయని అరాజకం లేదు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం ఏదో నీతులు చెప్తూ ఉంటాడు చంద్రబాబు చంద్రబాబు అంటుకో. ఇక్కడ జనాలు ఎవరు పిచ్చోళ్ళేం కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అన్నాడు, అచ్చెన్నాయుడు ఈ ఈఎస్ఐ స్కామ్లో పెద్ద స్కామ్ అది. అది పేదవాళ్ళ సొమ్ము, సిగ్గు శరం లేకుండా అచ్చెన్నాయుడిని బలకరిస్తాకి వెళ్ళాడు. మళ్ళీ కొల్లు రవీంద్ర ఏదో ఏమని ముద్దాయిగా ఉంటే కొల్లు రవీంద్రని బలకరిస్తాకి ఇలా. అంటే జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, ఎవరు ఏం చేశారో ఏంటో పొద్దున్నే సాయంత్రానికి టీవీలో తెలిసిపోతుంది, ఫేస్బుక్లో తెలిసిపోతుంది. సో మాకందరికీ అన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబును పక్కన పెట్టేస్తాం. సో బేసిక్గా ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీయే ఖచ్చితంగా గెలిచింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.